ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్న విఆర్ఎల్లకు అందరికీ కూడా ఒక జీవో ఇష్యూ చేసి వాళ్ళందర్నీ కూడా పేస్కేలిస్తామని చెప్పేసి మరి వారికి అందరికీ కూడా ఒక ఆశని కలిగించిన ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్ర యావత్ 23000 విఆర్ఎల్ అందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి పాలభిషేకం చేయడం జరిగింది ఆ ఇష్యూను మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రావడం జరిగింది కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ఆ ఇష్యూను ప్రకటించడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారం మరి ముఖ్యమంత్రి గారు ఆ జీవోను ఇష్యూ చేసి అందరిని కూడా పేస్కేలిచి మరి వాళ్ళని ఆదుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు దాదాపుగా 60 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు దాదాపు 20-30 ఏళ్ళ నుంచి వాళ్ళు సర్వే చేసిండ్రు వాళ్ళు ఫ్రీగా ఏం అడగలేరు వాళ్ళు అడిగితే వాళ్ళు ఫ్రీగా అడగలేరు మీరు వాగ్దానం చేసిండ్రు కాబట్టి మీరు పాలాభిషేకం చేసుకున్నారు కాబట్టి మీరు మాట ఇచ్చారు కాబట్టి ఇది రికార్డ్ కాబట్టి తప్పకుండా వాళ్లకు మీరు జీవో ఇష్యూ చేసి వాళ్ళకి పేస్కేలివ్వాలని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చినా మాటకు కొద్ది ఎన్నుకొని ముంగట అమలు చేసినటువంటి సందర్భం మీరు ముఖ్యమంత్రి స్థానం ఉన్నారు కాబట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కాబట్టి మీరు జీవో ఇస్తాని అసెంబ్లీ సాక్షిగా చెప్పి వాళ్ళకు వాళ్ళ ద్వారా పాలాభిషేకాలు చేయించుకొని సంబరాలు చేసుకొని ఈరోజు వాళ్ళకి ఇయ్యకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోరు ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ బిడ్డ కవితమ్మకు ఒకసారి ఎంపీగా ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీగా మీరు ఫుల్ఫిల్ చేసుకున్నారు ఈరోజు మిగతా వాళ్లకు రాజ్యసభ సీట్ ఇచ్చుకున్నారు అంటే వీళ్ళందరూ వీళ్ళు కూడా చిన్న చితక కుటుంబం నుంచి ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఉద్యోగం చేయకపోతే ఫ్యామిలీ గడవదు కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో అందరూ బాగుండాలంటే ఫస్ట్ ఉద్యోగస్తులు బాగుంటేనే ఈరోజు గ్రామీణ స్థాయి వర్కర్లు బాగుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది గ్రామీణ ప్రాంతాలు బాగుంటాయి కాబట్టి దయచేసి ఈరోజు దేశానికి వెన్నుముక లాంటి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విఆర్ఏ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద కేసీఆర్ గారి మీద టీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నది ఒకవేళ మీరు చేయకపోతే మరి విఆర్ఏలు కానీ మిగతా పార్టీ వాళ్ళు మీకు ఏమి చేయకపోవచ్చు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు మరి నీ తప్పకుండా మీకు తప్పకుండా మీ గవర్నమెంట్కు మీకు దించేసి మీకు రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నాయో అప్పుడు మీ పరిస్థితి అట్లా అయితే కాబట్టి ప్రజలతో మీరు చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు ప్రజల్లో ఉండేటోళ్ళు కాబట్టి ఒక వ్యక్తి గ్రామీణ ప్రాంతంలో ప్రజల్లో దుష్ప్రచారం చేస్తే టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కడిగిలు ఓడిపోతారు కాబట్టి దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళ డిమాండ్లను కూడా నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం చేయకపోతే మాత్రం తప్పకుండా ఈ ఉద్యమాన్ని నేను మాత్రం వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున చెప్తున్నాం తప్పకుండా రేపు మాపు నేను జిల్లా కలెక్టర్ దగ్గర ఒక 2-3 కార్లు తీసుకొని పోయి ఒక 10-20 మందితోటి అక్కడ కలెక్టరేట్ ముందు కూడా తప్పకుండా మీరు కూర్చున్నట్టే మా పార్టీ ఆధ్వర్యంలో మీకు మద్దతుగా మేము కూర్చుంటామని కూడా మీకు హామీ చేస్తాం విఆర్ఏల సమస్యలు పరిష్కరించే ఖబర్దార్ ఖబర్దార్ విఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే విఆర్ఏల సమస్యలు పరిష్కరించకుంటే విఆర్ఏల సమస్య సమస్యలను విఆర్ఏలకు ఇచ్చిన జీవను అమలు చేయాలి ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన జీవను ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన జీవను ప్రభుత్వం విఆర్ఏలకు ఇచ్చిన మాటను నిలబెట్టాలి ఇచ్చిన మాటను విఆర్ఏల ఐక్యత విఆర్ఏల ఐక్యత పరిష్కరించాలి విఆర్ఏ సమస్యలను పరిష్కరించాలి విఆర్ఏ సమస్యలను పరిష్కరించాలి కానీ ముఖ్యంగా పెద్ద పార్టీలు ఉన్నాయి వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు పనిచేసుకుంటున్నారే ఈరోజు ఇదే విఆర్ఏలు అన్ని పార్టీలు వాడుతున్నారు అన్ని పార్టీలకు విఆర్ఏ అవసరం ఈరోజు విఆర్ఏ రోడ్డు మీద హాస్టల్ లేదా హాస్టల్
అందులో మా ఊరైన ఉన్నాడు తెలుసా, కొత్తపల్లి మంగళ మహేష్ తెలుసా, దాడు ఉన్నాడు. గత సంవత్సరంగా నేను గుట్ట నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అక్కడ ఎస్ఆర్సీ పనిచేస్తున్న ఎంపీ రావడం లేదు. నేను వెంటనే ఎవరు చెప్పారు అసలు ఇక్కడ అందరు కూర్చున్నారు బీఆర్ఎల్ అంటే, అది నా ఊరు నా ప్రాంతము నా మనసులో కూర్చుంటే గుర్తి మీద కూర్చుంటే ఇది ఆనందం కన్నా పోరాటం చేసిన ఆనందం ఎంత గొప్పదో నేను అనుభవించిన తెలంగాణ ఉద్యమం అనుభవించిన తెలంగాణ వచ్చినప్పుడు అనుభవించిన ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నా. తెలంగాణ వచ్చినాక వర్దిల్లాలి వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత పరిష్కరించాలి, వీఆర్ఎల్ సమస్యలను పరిష్కరించాలి, వీఆర్ఎల్ సమస్యలను జై తెలంగాణ. వీఆర్ఎల్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. సమస్యలు పరిష్కారం చేసేంత వరకు వీఆర్ఏ వీఆర్ఓల సమస్యలు పరిష్కారం చేసేంత వరకు వీఆర్ఓ వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతాం పోరాడతాం. అసెంబ్లీ సాక్షి సీఎం ఇచ్చిన హామీని వెంటనే వయసు పైబడిన వీఆర్ఏ వారసులకు వెంటనే సీసీఎల్ఏ ఉండి వైఖరి ఐక్యత చాటాలి చాటాలి సత్త సాధాలి.